ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ മഹാഗണാധിപതയേ നമഃ മഹാസരസ്വത്യേ നമഃ ശ്രീഗുരുഭ്യോ നമഃ ഹരിഃ ഓം വ്യാദേവി സർവഭൂതേഷു മാതൃരൂപേണ സംസ്ഥിതാനി കൃതയ വേദാലു തല്ലി തണ്ടി ഗുരുവു ദൈവം ജ്യോതിരൈ అలో అలా మాతృరూపాన్ని ధరించి గ్రామదేవతగా వెలిసి 150 సంవత్సరాల నుంచి ద్వారకా ఈ ఆలయం అభివృద్ధిగా ఉంది. మరి వెనకాలకు వెళ్ళేంతేమైనా నీకు వచ్చే అవకాశం లోపుగా సమయం భయంలో నడుస్తూ ఉండాలి. ఈ ఆషాఢమాసంలో శాకంబరీదేవిగా అమ్మవారిని అలంకారం చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి వర్షాలు పడుతూ తొలకరి వానలు పంటలు పండటానికి వర్షాల వల్ల ప్రభుత్వాలు రాష్ట్రాలకి గ్రామాలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అమ్మవారిని ఆరాధించడం ఆచారంగా ఉంటూ ఉంది. ఈ శాకంబరిగా అమ్మవారిని అలంకారం చేయడం వల్ల ఈ పాడి పంటలకి పశువులకి వ్యవసాయాభివృద్ధికి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలతో రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అమ్మవారికి ప్రత్యేకంగా ఈ శాకంబరి ఉత్సవాలు చేస్తూ ఉంటాము. అలాగే శ్రావణ మాసంలో గాజుల అలంకారం, దసరా 10 రోజులు నవరాత్రాలు దేవీ అవతారాలు అలంకారాలు చేస్తూ ఉంటాము. దీపావళికి లక్ష్మీ అలంకారం చేస్తాం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం వ్యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా అని చెబుతాయి వేదాలు. తల్లి తండ్రి గురువు దైవం చెబుతున్నాయి. అలో అలా మాతృరూపాన్ని ధరించి గ్రామదేవతగా వెలిసి 150 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ ఆలయం అభివృద్ధిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధీనంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని వాళ్ళ పద్ధతుల్ని అనుసరిస్తూ ఆలయాన్ని అభివృద్ధికి పాటుపడుతూ గ్రామస్తులు చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో వాళ్ళు రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చే భక్తులు అందరూ కలిసి రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అమ్మవారికి సంక్రాంతిలో 5 రోజులు తిరణాలు జరుగుతుంది. జనవరి 14వ తారీఖు మొదలుగా 20వ తారీఖు వరకు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసం, కార్తీక మాసం, ధనుర్మాసం, వైశాఖ మాసం ఈ మాసాల్లో విశేషంగా ఇంకా అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆషాఢమాసంలో శాకంబరీదేవిగా అమ్మవారిని అలంకారం చేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి వర్షాలు పడుతూ తొలకరి వానలు పంటలు పండటానికి వర్షాల వల్ల ప్రభుత్వాలు రాష్ట్రాలకి గ్రామాలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అమ్మవారిని ఆరాధించడం ఆచారంగా ఉంటూ ఉంది. ఈ శాకంబరిగా అమ్మవారిని అలంకారం చేయడం వల్ల ఈ పాడి పంటలకి పశువులకి వ్యవసాయాభివృద్ధికి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలతో రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అమ్మవారికి ప్రత్యేకంగా ఈ శాకంబరి ఉత్సవాలు చేస్తూ ఉంటాము. అలాగే శ్రావణ మాసంలో గాజుల అలంకారం, దసరా 10 రోజులు నవరాత్రాల్లో దేవీ అవతారాలు అలంకారాలు చేస్తూ ఉంటాము. దీపావళికి లక్ష్మీ అలంకారం చేస్తాం. అలా ప్రతి మాసంలోనూ ఏదో రకంగా విశేషంగా అమ్మవారిని అలంకరిస్తూ పూజలు, చండీ హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు అలాంటివన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారి ఆలయం అభివృద్ధిలో భాగంగా 95వ సంవత్సరంలో ఇక్కడ శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. పార్వతీదేవి అమ్మవారికి కూడా శాకంబరిగా అలంకారం చేశాము. ఈ అమ్మవారిని ఇలా దర్శించినంత మాత్రంతో సకల సౌభాగ్యాలు, సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. ఇప్పటి నుంచి తొలకరి కారణంగా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అమ్మవారిని ఇలా దర్శనం చేస్తే తప్పకుండా ఆరోగ్య సమస్యల్లో ఇబ్బందులు లేకుండా శరీర ఆరోగ్యం కలిగి ధనకనక ఉత్సాహనాది సకల సంపదలతో ఐశ్వర్యాలతో తలదూకుతూ ఉంటారు. ఇది సత్యం. అమ్మవారి దర్శనం మాత్రంతోనే అన్ని ఐశ్వర్యాలు కలగజేస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు నారాయణ రాజు, రిటైర్డ్ హిందీ మాస్టర్ని. నేను 4 సంవత్సరాల నుంచి వెంకమ్మకారంటాలు అమ్మవారి దేవస్థానానికి వస్తున్నాను రెగ్యులర్గా. మరి అందులో ఉన్నటువంటి శివాలయం కూడా, ఆ శివాలయంలో కూడా
చక్కగా అయ్యప్ప స్వామి మరి నాగేంద్ర స్వామి నవగ్రహాలు అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. మరి మా ఏరియా నాకు తెలిసినంత వరకు కూడా చాలా మహిమ గల అమ్మవారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారి తర్వాత ఈ వెంకమ్మ పేరంటాలే బాగా ఫేమస్. ఎక్కడెక్కడే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుని చెల్లించుకుంటూ ఉంటారు. చాలా ప్రశస్తమైన చాలా మహిమ గల క్షేత్రం ఇది. అందుకని భక్తులందరూ కూడా ఏంటి మనకి ప్రతి వాళ్ళకి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ దేవుడి గుడికి వస్తే మటుకు ఏ గుడికి వెళ్ళినా ఎంతో ప్రశాంతంగా అంతా మర్చిపోతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఏంటి దగ్గర ఉన్న గుళ్ళకి వెళ్ళండి. విజయవాడ వచ్చినప్పుడు ఈ వెంకమ్మ పేరంటాలు రామరప్పవాడు మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఫేమస్, అవన్నీ కూడా దర్శించుకొని అందరూ కూడా హాయిగా జీవితకాలం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.